ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు, బీజేపీ ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి పదవీకాలం త్వరలో ముగియనుంది. ఈ నేపథ్యంలో తరువాత ఈ పదవిని ఎవరికి అప్పగిస్తారు అన్న ఆసక్తికర చర్చ నడుస్తున్నది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ రాష్ట్రంలో కూటమి సర్కారు ఉన్న నేపథ్యంలో ఈ పదవి ప్రస్తుత కీలకంగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీకి ఎక్కువ మంది అధ్యక్షులు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు ఉండేది. ఆంధ్ర తెలంగాణ విభజన తరువాత రాష్ట్ర అధ్యక్షులుగా 2 సార్లు కమ్మ, 2 సార్లు కాపు నేతలకు అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈసారి రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు కోస్తా ప్రాంతానికి చెందిన వారికి అధ్యక్షులుగా అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఈసారి రాయలసీమ ప్రాంతానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అధ్యక్ష పదవిని అప్పగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల లోకసభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట ఎంపీగా వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి చేతిలో 70,000 ఓట్ల తేడాతో ఓటం పాలయ్యాడు. ఆంధ్రప్రదేశ్లో కుల సమీకరణాలు బాగా పనిచేస్తాయన్నది బీజేపీ అధిష్టానం ఆలోచన. ప్రస్తుతం ఏపీలో కమ్మలు టీడీపీ వైపున, కాపులు జనసేన వైపున, రెడ్లు వైసీపీ వైపున ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు కీలక పాత్ర పోషించిన రెడ్లు ఇటీవల ఎన్నికల్లో ఆ పార్టీకి దూరం జరిగారు. ఈ నేపథ్యంలో బలమైన ఈ సామాజిక వర్గానికి బీజేపీ వైపు లాగాలన్నది ఆ పార్టీ అధిష్టాన వ్యూహం. ఏపీలో బీజేపీ బలపడాలంటే ఏదో ఒక సామాజిక వర్గాన్ని అక్కున చేర్చుకోవాలని, అందుకే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించాలని బీజేపీ అధిష్టానం ఆలోచన అని అంటున్నారు. మరి ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలి.